గత 7 సంవత్సరాలుగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు కృతజ్ఞతలు. ఇదే విధంగా మీ ప్రేమ అభిమానం మాపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కలంతో చరిత్ర సృష్టించగలరు, అక్షర తూటాలతో అవినీతి లొసగులు బయటకు లాగు సత్తా. ఒక వార్త సేకరణ కోసం సర్వశక్తులు ఒడ్డి మంచిని బతికించేందుకు సమస్య పరిష్కార దిశగా వేసే అడుగులు. సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలని తపనతో జర్నో కోణాన్ని వెతుక్కుంటూ 24 గంటలు అది ధ్యాసగా TR9 టీవీ న్యూస్ ఛానల్ పనిచేస్తోంది. అవినీతి పరుల గుండెల్లో దడపుట్టిస్తున్న ఏకైక ఛానల్ TR9 టీవీ. వాయిస్ ఆఫ్ పీపుల్ అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన TR9 టీవీ ఆనతి కాలంలో విశేష ఆదరణ పొందింది. వాస్తవం వైపు వేసే TR9 టీవీ అడుగులకు మద్దతు తెలిపిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. TR9 టీవీ ఏ పార్టీకి సంఘానికి వర్గానికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వార్తలను వార్తల వెనుక ఉన్న వాస్తవాలను అందిస్తోంది. అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న TR9 టీవీ నవంబర్ 2017లో ప్రారంభమైంది. అభ్యుదయ భావాలు గల తూర్పు రమేష్ ఈ సంస్థను ప్రారంభించి 7 వసంతాలు పూర్తయిన సందర్భంగా TR9 టీవీ ప్రస్థానంలో దాటిన మైలురాళ్లను ఇప్పుడు చూద్దాం. టీవీని 7 సంవత్సరాలుగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజా గొంతుకై మీ పక్షాన నిస్వార్థంగా నిజాయితీగా నిలబడుతుందని తెలుపుతున్నాం. నిత్యం ప్రజా శ్రేయస్సు అభివృద్ధి ఆకాంక్షగా అభ్యున్నతి కోసం నిరంతరంగా శ్రమించే TR9 టీవీ మనందరిది. మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తూర్పు రమేష్ కఠోర దీక్షతో నిత్య శ్రమతో TR9 టీవీకి రథసారథిగా నీతి నిజాయితీగా TR9 టీవీని నడిపిస్తూ ఉన్నారు. అభ్యుదయ భావాజలం గల తూర్పు రమేష్ ప్రజలకు సేవ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో TR9 టీవీని స్థాపించి తన కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ అధికారులకు ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ TR9 టీవీ ఛానల్ను చిన్న యూట్యూబ్ ఛానల్గా ప్రారంభించినటువంటి ఈ యొక్క ఛానల్ నేడు శాటిలైట్ స్థాయికి చేరింది అంటే అందులో అతని కృషి ఎంతో అమోఘమైనది. TR9 టీవీ ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు TR9 టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలను గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆశయం సంకల్పంతో సమాజ హితమై ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవలో తరించాలన్న గొప్ప ఆశయంతో పురుడు పోసుకున్న TR9 టీవీ ప్రజల అండదండలతో దినదిన అభివృద్ధి చెందుతోంది. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ఏ నాయకుడికి అమ్ముడు పోకుండా, ఎలాంటి అసత్యాలను ప్రచారం చేయకుండా నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేయగల సత్తా TR9 టీవీ సొంతం. అందుకే TR9 టీవీ వార్తకు స్పందించని అధికారి లేడు, ప్రజా ప్రతినిధి కానరాడు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపిన TR9 టీవీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం, తప్పక న్యాయం జరుగుతుందన్న ధీమా. TR9 టీవీ నీతి నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టే TR9 టీవీ అంటే ప్రజలకు అభిమానం. అంతస్తుల్లో వెనక ఉన్న ప్రజల అంతరాల్లో వార్త ప్రసారంలో మాత్రం అంతులేనంత కీర్తిని సొంతం చేసుకున్న TR9 టీవీ ఎప్పుడూ ప్రజాపక్షమే, ప్రజాహితమే మా ధ్యేయం. అందుకే వాయిస్ ఆఫ్ పీపుల్గా మీలో ఒకరిగా నిలిచి 7 వసంతాలు పూర్తయిన సందర్భంలో TR9 టీవీ సాధించినటువంటి విజయాలను గురించి ఒక్కసారి చూద్దాం.
సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి ఏ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తోంది టిఆర్9 టీవీ. సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనను, విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఫ్రంట్ వారియర్స్గా నిలిచిన వైనం సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు ప్రజలకు తెలియచేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న తీరు, రాజకీయ పరంగా కూడా ప్రజలకు చైతన్యపరిచే విధంగా అద్వితీయమైన కృషి, ప్రజలకు కావలసిన హక్కులు పొందే విధంగా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ చైతన్యం చేస్తున్న ఏకైక ఛానల్ టిఆర్9 టీవీ. చైతన్యపరిచేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు 7 సంవత్సరాలలో టిఆర్9 టీవీ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క అంశంపై అవగాహన, విశ్లేషణ, విశదీకరణ, వివరణను గురించి తెలుపుతూ 24 గంటల వార్తలను అందిస్తోంది టిఆర్9 టీవీ వార్తల ద్వారా. ప్రజా ప్రతినిధుల యథార్థ జీవితాలు, వారు అందించిన సేవలు తెలుపుతూ ప్రజా సమస్యలపై నాయకులకు యథార్థంగా ప్రశ్నించే కార్యక్రమం ముఖాముఖి. ముఖాముఖి ద్వారా ఎంతో మంది నాయకులను ప్రశ్నిస్తూ ప్రజాహితంగా ముందుకు సాగి ఎంతో పేరు కాంచింది ముఖాముఖి కార్యక్రమం. ముఖాముఖి నవశకానికి నిజమైన నాయకుడి నిచ్చేది, జనమందరి సేవకు నిలిచేది. దేశం అభివృద్ధి సాధించాలంటే గ్రామం అభివృద్ధి సాధించాలనే నినాదంతో గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, గ్రామ సమస్యలను ప్రజల ముందుకు తెచ్చే కార్యక్రమం మన ఊరు మన అభివృద్ధి. మన ఊరు మన అభివృద్ధి ద్వారా ఎంతో మంది సర్పంచులను ముఖాముఖిగా ప్రశ్నించి వారు ప్రజలకు అందించినటువంటి సేవలను ఆ ప్రజలకు తెలుపుతూ ఆ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపినటువంటి కార్యక్రమం మన ఊరు మన అభివృద్ధి. మన ఊరు మన అభివృద్ధి, ఇది ప్రగతి బావుటెగరేసేది, 10 మంది మదిని కదిలించేది. మారుమూల గ్రామాల నుండి పట్టణం వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారి గొంతుకకు మా గొంతుక చేర్చి ప్రశ్నించి వారి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపించే కార్యక్రమం ప్రజా సమస్యలపై గళమెత్తిన టిఆర్9 టీవీ. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎంతో మందికి వైద్య సౌకర్యాన్ని, రవాణా సౌకర్యాన్ని, మంచినీటి సౌకర్యాన్ని అందించినటువంటి తీరు అమోఘం. టిఆర్9 టీవీ వార్తలకు స్పందించి అధికారులు చేపట్టిన కార్యక్రమాలు అనేకం. ప్రజలకు సేవలందిస్తూ నాయకుడిగా ఎదిగిన నాయకుల పరిచయాలు, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మార్గదర్శకంగా నిలిచిన నాయకుల పరిచయ వేదిక. నాయకుడంటే కేవలం అధికారం కోసం చేసేవారు కాదు, ప్రజా సేవకుడిగా ఉండి నిజంగా అతడు ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం ఉన్నవారిని మాత్రమే నాయకుడి పరిచయంలో పరిచయం చేసినటువంటి ఏకైక ఛానల్ టిఆర్9 టీవీ. ఉరుకుల పరుగుల జీవితంలో మన శాంతిని ప్రసాదించేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతకు వెలువడింప చేస్తూ దేశవ్యాప్తంగా కొలువు తీరిన, వెలసిన ప్రత్యేక ఆలయాలను సందర్శించి ఆ ఆలయాల విశిష్టతను తెలిపే కార్యక్రమం పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రం కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలే కాదు, మారుమూల గ్రామంలో మహిమాన్వితమైనటువంటి దేవాలయాల చరిత్రను ప్రజల ముందుకు తీసుకువచ్చి ఆ దేవాలయాల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసినటువంటి కార్యక్రమం పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రం అది దైవత్వం, ఆధ్యాత్మికతను స్పృశించేది, ఆలయౌన్నత్యం తెలిపేది. అవనిలో అపిరూపమైన పాత్ర మహిళది. మహిళ ఎన్నో రంగాల్లో అద్భుతమైన ప్రావీణ్యం చూపుతూ శక్తియుక్తులను వడ్డి విజయపదంలో సాగిన వనితల విజయ గాథను భావి తరాలకు తెలిపే కార్యక్రమం మహిళా శక్తి. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా వెనుకబడినటువంటి మహిళల్లో చైతన్యపరుస్తూ మహిళలు సాధించినటువంటి విజయాలను ప్రపంచానికి పరిచయం చేసి మహిళల్లో ఉన్న దాగి ఉన్న శక్తిని మరొక్కసారి వేదికపై చూపించినటువంటి కార్యక్రమం మహిళా శక్తి. మహిళా శక్తి ద్వారా
ద్వారా స్ఫూర్తి పొందినటువంటి మహిళలు ఎంతో మంది. మహిళా శక్తి నేటి శ్రీయుక్తి వెనకడుగే ఎని నీ శక్తి గగనాన్ని తాకింది నీ ఖ్యాతి. ప్రస్తుత సమాజంలో ఆరోగ్యం అత్యవసరం. ఆరోగ్యకరమైన జీవితం ఆనందదాయకం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఇలాంటి వాక్యలు కరోనా మనకు ముందుగానే పరిచయం చేసింది. కరోనా తరువాత వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు అనేకం. అలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు, వ్యాధులను గుర్తించి వాటిని నివారించుకునేందుకు అనుభవజ్ఞులైన డాక్టర్లచే సూచనలు అందించే అద్భుత కార్యక్రమం ఆయుష్తో ఆరోగ్యం. ఆయుష్తో ఆరోగ్యం ద్వారా డాక్టర్ల వివరాలనే కాదు, ఎలాంటి వ్యాధులు వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పరిష్కరించుకోవాలి, ఎలాంటి చికిత్సను పొందాలి అనే అంశాన్ని ఆయుష్తో ఆరోగ్యం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు చేర్చింది TR9 టీవీ. ఆయుష్తో ఆరోగ్యమని అనుభవాల విశ్లించేది ఇది మహాభాగ్యమని తలచేది. ఆడుతూ పాడుతూ ప్రతి అంశంలోని ప్రతికూల విషయాలు సామాన్యులు ఏ విధంగా ఆలోచిస్తారు ఆహ్లాదకరంగా తెలుపుతూ కడుపుబ్బ నవ్వించే కార్యక్రమం. తెలంగాణ యాస భాషలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అన్ని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్యక్రమం జబర్దస్త్ ముచ్చట్లు. నవ్వుతో పాటు చైతన్యాన్ని సైతం కల్పించేటువంటి జబర్దస్త్ ముచ్చట్లు ప్రజల్లో ఎంతో అభిమానాన్ని చొరగొంది. జబర్దస్త్ ముచ్చట్ల ద్వారా జరుగుతున్నటువంటి ప్రజల్లో కలుగుతున్నటువంటి ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి తీరు అమోఘం. జబర్దస్తు ముచ్చట్లా జోరు యాస భాష విలువలు తెలిపేరు. జబర్దస్తు ముచ్చట్లా జోరు యాస భాష విలువలు తెలిపి. వార్తలు అందరికీ తెలిసేవే, కానీ వాస్తవాలు, వాటి వెనక దాగున్న సత్యాలు, వార్తల ద్వారా విషయాలు తెలుపుతూ వాస్తవాలను విశ్లేషంగా విపులంగా తెలిపే కార్యక్రమం వార్తలు వాస్తవాలు. వార్తలు అందరం తెలుసుకుంటాం, కానీ వార్తల వెనక నాయకుల రాజకీయాలు, ఒక కార్యక్రమం వెనక దాగి ఉన్నటువంటి మంచి చెడులను, వాస్తవాలను, అసలైన నిజాలను ప్రజల ముందుకు తెలిపేటువంటి కార్యక్రమం వార్తలు వాస్తవాలు. వార్తలు వాస్తవాలు కార్యక్రమం ప్రజల్లోకి విజయవంతంగా దూసుకుపోయింది. నిజంగా ఈ వాస్తవాలను తెలిపినటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వార్తలు వాస్తవాలతో నిత్యం నిజాల నిగ్గు తేల్చేది, నిప్పు కణికల రగిలేది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న స్ఫూర్తితో సమాజ నిర్మాణవాదులు సంస్థలుగా ఏర్పడి అందించే సహకారాలను వెలువడించేదే మానవ సేవే మాధవ సేవ. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలి, అలాంటి వారికి అభాగ్యులకు సహాయం అందించాలి, వికలాంగులకు చేయుతనియ్యాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎంతో మంది సంస్థలు, ఎంతో మంది మానవతావాదులు ఉన్నారు. వారిని పరిచయం చేస్తూ వారి ద్వారా ఎంతో మంది అభాగ్యులకు ఆసరాలు కల్పించినటువంటి కార్యక్రమం మానవ సేవే మాధవ సేవ. సేవ గుణం నిజమే త్యాగం, ఇది మానవ సేవకు నడిచింది, అది మానవ సేవని తలచింది. పొట్ట కూటి కోసం కోటి విద్యలు, బ్రతకడం కోసం చేసే ప్రతి పని ఒక యుద్ధమే. వారి యొక్క పనిని, నైపుణ్యాన్ని తెలిపే కార్యక్రమం సామాన్యుడి జీవన గమనం. సామాన్యుడే కథ అని సాదాసీదాగా మనం చూస్తాం, కానీ ఆ సామాన్యుడి కష్టం కూడా అనితర సాధ్యమని తెలిపే కార్యక్రమమే సామాన్యుడి జీవన గమనం. సామాన్యుడి జీవన గమనం ఇది నెత్తుటి సత్తువ తెలిపేది, చేసే పనితో పాటై నడిచేది. TR9 టీవీ దాదాపుగా 7 సంవత్సరాలలో చేసినటువంటి కార్యక్రమాలు 1-2 కాదు, ఎన్నో వందల కార్యక్రమాలు. మహనీయులే మార్గదర్శకాలతో భావి భారత పౌరులకు మహోన్నత వ్యక్తుల జీవితాల నడవడికను తెలిపే చిన్ని ప్రయత్నాన్ని సైతం చేసింది. అంతేకాదు, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వారియర్స్ గా ముందుండి వారికి సేవలు అందే విధంగా ముందు నడిచింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తన తరపు నుండి సహాయాన్ని అందించి, నిత్యవసర సరుకులను అందించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అనారోగ్య సమస్యలకు సైతం వైద్యుల ద్వారా ఎన్నో సేవలు కల్పిస్తూ అభాగ్యుల పాలిట వరంగా మారింది TR9 టీవీ. నిత్యం ఓ ఆకృత్యం నవ పోకడల హెచ్చరించింది, చైతన్యం దిశగా నడిపింది. TR9
ఆన్లైన్ టీవీలో రాశి ఫలాలు, ధర్మ సందేహాలు, తిది విశిష్టత, దాని ప్రాముఖ్యత, శ్రేయస్సు శుభమస్తు కార్యక్రమాలతో ఆధ్యాత్మికతను పెంపొందిస్తోంది. ప్రతి విశిష్టతను తెలుపుతూ, ప్రాముఖ్యతను వివరిస్తూ గ్రహ బాధల విముక్తికి సలహాలు, సూచనలను పండితులతో అందిస్తోంది TR9 టీవీ. రాశి ఫలం, తిది వైశిష్ట్యం, ధర్మ సందేహాలను తీర్చింది, సత్యాన్వేషణలో సాగింది. మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి సమస్యపై స్పందిస్తూ, ప్రజా ప్రక్షాళన ప్రశ్నిస్తూ, ఆడపిల్లలపై జరిగే అమానుషాలను అరికట్టే విధంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది TR9 టీవీ. TR9 టీవీ అంటే ఒక నమ్మకం, ప్రజల్లో ఒక భరోసా. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్తూ తమ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందన్న ఒక భావజాలాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్ళింది TR9 టీవీ. TR9 టీవీ అంటే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచింది. ప్రజా ప్రతినిధులకు హితవుతో పాటు వారు చేస్తున్నటువంటి తప్పులను, కావలసినటువంటి ప్రజల అవసరాలను వారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ యొక్క సమస్య పరిష్కార దిశగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి TR9 టీవీ దాదాపు 7 సంవత్సరాలుగా ప్రజా సేవలో నిరంతరంగా కృషి చేస్తూనే ఉంది. మున్ముందు ప్రజా పక్షాన కృషి చేస్తూనే ఉంటుంది. ఈ యొక్క TR9 టీవీని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి 7 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, మీ ప్రేమ అభిమానం ఎల్లవేళలా మాపై ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ, సదా మీ సేవలో మీ గొంతుకై మీకోసం ప్రశ్నించే మీ TR9 టీవీ. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం, మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్: చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.